దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారా? దేవుని మాట నేను మాట్లాడుతుండగా దేవుడు నన్ను మరుగుపరిచి నా నోట ఆయన మాట ఉంచి మాట్లాడుతుండగా మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు. కాబట్టి దేవుడు మీకు నాకు మధ్యలో ఉన్నాడని మీరు విశ్వాసం ఉంచండి. మా మత్తయి 18:20 ఉంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. కాబట్టి ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఏదో సినిమా చూసినట్టుగా కాకుండా ప్రార్థనా పూర్వకంగా ఇది చూడండి. ఒక పాట యేసన్న గారు మా ఆత్మీయ తండ్రి కాబట్టి ఆయన ద్వారా నేను అన్ని లోక సంబంధమైన అలవాట్లు చాలా మానుకున్నాను. కాబట్టి ఒక పాట, నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటిదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జాలతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జాలతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటిదా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయినా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయినా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, జీవ వృక్షము అనేది ఈరోజు అంశము. ప్రియమైన దైవజనమ, మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెట్ల గురించి ఉనికి అనేక చోట్ల ఉందని మనకందరికీ తెలుసు. అయితే ఈ మధ్య దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే, కాపీ జిరాక్స్ ప్రసంగాలు నేను చేయనండి. ఇవాళ చాలామంది కొద్దిగా టీవీల్లో కొన్ని సువార్త సభల్లో అవన్నీ పోగు చేసి దాన్ని జనం ఎదురుగా పెడతారు. నేను అలా కాదు, రెఫరెన్స్ జాగ్రత్తగా చూసుకొని చెట్ల గురించి బైబిల్లో ఆ ఉనికిని గురించి చాలా చోట్ల మనకి ఉంది. అది ఒక ప్రత్యేకమైన సందర్భం. జామ చెట్లు ఏముంటుంది, జామకాయలు ఉంటుంది, కొబ్బరి చెట్టు, అది కూరలకు పనికి వస్తుంది, లేకపోతే చల్లదనానికి కొబ్బరి నీళ్ళు తాగాలి, ఇలాగ అంటాం. ఇందులో అలా కాదు, తినడం తాగడం గురించి కాదు, ఒక ప్రత్యేకమైన విశేషం ఉంటుంది అక్కడ చెట్ల గురించి. మన పరిశుద్ధ గ్రంథంలో మనం లోకంలో కొన్ని మాటలు వింటుంటాం, అరే చెట్టు అంత ఎదిగాడు వాడు, పని పాట లేకుండా ఊరి మీద బలాదూరుగా తిరుగుతున్నాడు చెట్టంతా. అలాగే కొంతమంది చెట్టు ముందా విత్తనం ముందా అని అనుకుంటుంటారు, లేదా అడుగుతుంటారు. దానికి సమాధానం ఆదికాండం 1:29 దేవుడు 1:29 ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును మీకిచ్చుచున్నాను. మళ్ళీ చదువునా, జనానికి అర్థం అవ్వాలి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న ప్రతి చెట్టును
విత్తనములిచ్చు అంటే చెట్టు ముందా విత్తు ముందా అంటే విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టు అన్నాడు. విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టు, విత్తనములిచ్చు ప్రతి చెట్టు. ప్రతి చెట్టు అంటే ముందు విత్తనాలని ఆయన పుట్టించలేదు, చెట్టుని పుట్టించాడు. నేను మహా నా సొంతది తెలియదా అనట్లా ఇక్కడ పరిశుద్ధ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు, విత్తనములిచ్చు ప్రతి చెట్టు. కాబట్టి విత్తు ముందా చెట్టు ముందా అంటే చెట్టే ముందు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సందర్భం వస్తే ఎవరితో అయినా చెప్పడం తప్పు లేదు. ఆది కాండం 6:14 చితి సారకపు మ్రానుతో మీ కొరకు ఓడను చేసుకొను, మన దేవుడికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇలాగ ఎన్నో పేర్లు ఉన్నాయి. అలాగే ఆయన పరమ వైద్యుడు, అదేవిధంగా ఆయన పరమ ఇంజనీరు. ఇంజనీర్కి ఆయన చూడండి కొలతలు ఏ చెట్టుతో, చితి సారకపు మ్రానుతో. మనం రోజ్ వుడ్ టేక్ వుడ్ ఏవో పేర్లు చెప్తుంటాం, మామిడి చెక్క ఇలాగ చెక్కల పేర్లు చెప్తుంటాం, కానీ దేవుడు చితి సారకపు మ్రానుతో ఓడను తయారు చేయమని నోవోకి ఆయన కుటుంబానికి చెప్పడం జరిగింది. అంటే ఈ చెట్టు పేరు విశేషం అన్నమాట, లోకం మొత్తం జల ప్రళయంతో మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏ చెట్టు చితి సారకపు మ్రానుతో చేయమన్నాడు. అంటే ఆ చెట్టుకి ఇక్కడ విశేషం ఉందన్నమాట. అలాగే చెట్టు గురించి 4-5 చెప్తా, ఎక్కువ చెప్పను, గుర్తుపెట్టుకోరు మీరు. మత్తయి సువార్త 13:31 మాథ్యూ చాప్టర్ 13:31 ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది, విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో ఆకాశ పక్షులు వచ్చి అయితే. ఆవగింజ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని చెప్పింది యథాతథంగా చదివి వినిపించడం జరుగుతుంది. అసలు ఆవాలు, ఆవగింజ ఇంతే ఉంటుంది కనబడినంత సైజు. మరి ఆవగింజ దాని గురించి దేవుడు చెప్పాడు. మరి నువ్వు నేను కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు వట్టి వాళ్ళను, మట్టి వాళ్ళం, పురుగు వంటి నన్ను నీవు జ్ఞాపకం చేసుకోవటానికి, మనం వట్టి వాళ్ళైనా, పొట్టి వాళ్ళైనా, గట్టి వాళ్ళైనా, మట్టి వాళ్ళైనా మనం ఏం చేయాలంటే మనకి ఆయన పవర్ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నీలో ఉన్నాడు జీసస్ క్రైస్ట్, ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి నేను పొట్టివాడిని, గట్టివాడిని, మట్టివాడిని ఇవేమి అనుకో మాకు. నేను ధైర్యవంతుడిని, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తం చేయగలననే ధైర్యంతో నీవు కూడా అలా 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 ఆత్మీయంగా ఎదిగి ఆకాశ పక్షులు దాని మీద నివాసం చేసుకునేటట్టుగా అనేకులకు క్రీస్తు మర్మాలు, వివరాలు తెలియచేయటానికి నీవు ఆవగింజగా మారి అలాంటి వృక్షంగా మారాలి అనేది దేవుని మర్మమై ఉన్నది. సింధూర వనము ఆది కాండం 18:1 జెనిసిస్ చాప్టర్ 18:1 మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కనబడి. చాలండి, ఇప్పుడు సింధూర వనము ఏది 18:1 చూడమా, మమ్రే దగ్గర, మమ్రే సింధూర వనం, అది చదువు.
మమ్రే దగ్గరున్న సింధూర వనము. కాబట్టి ఆ సింధూర వనం దానికి స్పెషల్ ఏంటి, హైలైట్ ఏంటి, ఇప్పుడు ప్రత్యేకత ఏంటి? ఒక చెట్టు గురించి చెప్పాం, కొబ్బరి చెట్టో మునగు చెట్టో సపోటా చెట్టో ఏదో చెప్తాం, వాటిలో పెద్ద ప్రత్యేకతలు ఉండదు, విశేషాలు ఉండదు. తాటి చెట్టు అదేంటి, కళ్ళు తాగుతారో అది ఒక మత్తు పదార్థం. ఇది అలా కాదు, సాక్షాత్తు త్రియేక దేవుణ్ణి అక్కడ చూశాడు అబ్రహాము. సింధూర వనము అని పేర్కొనబడింది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది, సింధూర వనానికి, ఆవగింజ ఆ చెట్టుకి, అదేవిధంగా చితిసార కారకపు మాను, ఇలాగ వాటికి అన్నిటికీ పేర్లు విడివిడిగా సందర్భాలు చెప్పబడి ఉంది. ఇప్పుడు హోషేయ 14వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చెట్టునకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉందును. చాలయ్యా, చెట్టునికి, చెట్టు చూసారా, ఈ చెట్టు ఏ చెట్టు? మనం చెట్టునకు మంచు ఉంటే అది ఎండిపోదు. చెట్టునకు మంచు వాళ్ళు ఉండాలంటే మనకు కూడా కొంత అర్హత ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం మెడిసిన్ ఎంబీబీఎస్ చదవాలంటే ఫస్ట్ ఎంపీసీయో బైపీసీయో ఏదో చదవాలంటారు. అలాగా ఇది కూడా మనం చెట్టు అనుకుంటే దానికి మంచు లాగా ఆయన ఉండాలి అనుకుంటే ఆయనతో మనం ఉండాలి, మనతో ఆయన ఉండాలి. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందు. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఏసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా. కాబట్టి మనం అనేక పక్షులకి నివాసం ఉండేటట్టుగా చిన్న ఆవగింజ లాంటి వాళ్ళం అయినా కూడా మనం ఆ విధంగా ఆత్మీయంగా ఎదగాలి, ఆయనతో ఉండాలి, ఆయన సన్నిధిని ఎక్కువ గడపాలి. అది అప్పుడు ఆయన మనకి చెట్టుకి మంచు వండినట్టు ఉంటానని చెప్తున్నాడు. అదేవిధంగా స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయినా. 1వ రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. ఒకటి తాను ఒక దిన ప్రయాణమంతా అరణ్యములోనికి పోయి బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును. సరే సరే, నన్ను చంపుము అంటాడు. అదంతా మనకి తెలిసిందే. బదరీ వృక్షం, ఆ బదరీ వృక్షం అది ఆ చెట్టు ఎంత పుణ్యం చేసుకుంది. బదరీ వృక్షం కింద ఒక దైవజనుడు, ఆ ప్రవక్త అంతకుముందు 400 మందినో ఎందరినో ఇదేంటి బయలు ప్రవక్తల్ని చంపిన ఆయన, మీ దేవుళ్ళంతా వేస్ట్ వ్యర్థం చేసి నిరూపించిన ఆయన యెజ్బేలుకు దడిసి ప్రాణభయంతో అలా వచ్చేసాడు. వస్తే దేవుడు వదిలాడు ఆయన్ని, వదల్లా. అరణ్యంలో కేరీతు వాగు ఎదురుగా ఉన్న ఆ వాగు వద్ద తన ప్రవక్తకి రొట్టె మాంసం పంపిన దేవుడు మరి ఇక్కడ ఆయన అతను చచ్చిపోతాను, నన్ను వాళ్ళు చంపేస్తారు అంటుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి అక్కడ తన దూతని పంపి, ఇప్పుడు చదవమ్మా, దూతని పంపి అక్కడ నుండి తీసుకో. అతను బదరీ వృక్షం కింద వరుణ నిద్రించుచుండగా నేను దేవదూత వచ్చి ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను.
అతను చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన రొట్టె అప్పము నీళ్ళ బుడ్డి కనబడెను అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనము చేసి ఆ భోజనము దల్లము ప్రయాణము చేసి చాలండి చాలండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయన స్వాధీనంలో ఉంది ఫ్రాన్సిస్ నువ్వు ఆరాధన టీవీలో 5వ తారీఖు మాట్లాడుతున్నావు 9వ తారీఖు ప్రసారం ఉంది అదే విధంగా ఫ్రాన్సిస్ నువ్వు పలాన ఊరు వెళ్తున్నావు ఆ రోజు అక్కడ ఇలా జరుగుద్ది సమస్తం ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన అతను 40 రోజులు ప్రయాణం చేయాలి ఆ కాస్త తిండి తిన్నాడు చాలదే మానేసి మళ్ళీ రెండో మారి లేపి ఎక్కడ బదరి వృక్షం ఆ చెట్ల పేర్లు ఎన్ని చూడండి చితిసారకపు మాను తర్వాత ఆవగింజ ద్వారా చెట్టు తర్వాత ఇలాగా అనేక చెట్లు గురించి చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి నాకు ఇచ్చిన సమయం అరగంట కాబట్టి ఇక యోనా 3వ అధ్యాయం 6వ వచనంలోకి వద్దాం దేవుడు యోనా కోసం ఒక చెట్టు మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అంటే అతనికి నీడ ఇవ్వాలని ఏం చేశాడు దేవుడు దేవుడైన యెహోవా 6వ వచనం దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై తన సేవకుడికి శ్రమ ఉండకూడదు అని పోగొట్టడానికి దేవుడైన యెహోవా అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను సొర చెట్టు ఆ సొర చెట్టు దేనికి తన దాసుడు తన భక్తుడికి నీడ ఇవ్వాలని ఆ చెట్టుని దేవుడు సృష్టించాడు అది ఇలా పుట్టి అలా మరుసటి రోజు గిట్టింది అది తర్వాత చదువుకోండి సొర చెట్టు చితిసారకపు చెట్టు అంజూరపు చెట్టు గొంజి చెట్లు చాలా ఉన్నాయి బైబిల్లో అయితే నాకు ఇచ్చిన సమయం చెప్పాను కదా ఆ మధ్యలో ఒక మాట చెప్పడం మర్చిపోయా చాలామంది కాపీ కొడుతుంటారు వాళ్ళు వీళ్ళని కాదు అదేంటి ఆ టీవీలో కొంత ఇందులో కొంత సువార్త సభల్లో కొంత పట్టుకుంటారు అయితే నేను మాత్రం అలా చేయనండి బైబిల్ చూస్తాను ఈ అంశం మీద చదవాలి ప్రభువా నాకు ఫలానా అంశం మీద ఏదైనా వాక్యం చెప్పడానికి సహాయం చేయని చేతులు ఇప్పటికే లైట్గా నాకు వణుకుతుంటుంది చూపు కనబడదు అయినా ఒక తెల్ల కాగితం మీద రాసుకుంటా రెఫరెన్సులు రాసుకొని ఆ విధంగా చేస్తా కొంతమంది ఆ అమ్మవారిని తలుస్తారు ఏ అమ్మవారు కామెడీగా అంటున్నాలే ఏ అమ్మవారు గుగ్గిలమ్మ తల్లి గుగ్గిలమ్మ తల్లి అనే పేరు వినలేదా మీరు అదేంటండి అదేనండి గూగుల్ గూగుల్ని అలా కొడితే పలానా అంశం మీద పలానా అంశం మీద వస్తుందని మీరు నమ్మంటే నమ్మకపోండి నా దగ్గర టచ్ ఫోన్ ఉంది అది ఆన్ చేయడం ఆఫ్ చేయడం లేదా ఇది వాట్సాప్ చూడడం తప్ప నాకు ఏం తెలియదు ఆపరేట్ చేయడం రాదండి ఎందుకంటే నా వయసు రీత్యా అది కొన్నింటికే ఉపయోగిస్తున్నాను అందుకనే కాపీ కొట్టడం కానీ జిరాక్స్ కానీ ఏది లేదండి నేను ఎప్పుడూ యాజ్ ఇస్ కానీ వాక్యం పరిశోధించి ఇది కరెక్టా కాదా ప్రభువా నన్ను నీ సిలువచాటును మరుగుపరిచి నా నోట నీ మాట ఉంచి ప్రత్యేకంగా నాతో నా ద్వారా వాళ్ళతో మాట్లాడని ప్రార్థన చేసి గల్లతీ 1:11 సహోదరులారా నేను ప్రకటించిన నేను అంటే ఫ్రాన్సిస్ ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారము అయినది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుల వలన ఎవడును దానిని నాకు బోధించలేదు యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది
బాగుందండి. అంటే ఆయన నోటి బోరగా నన్ను వాడుకున్నాడు. ఇక ముగిచ్చేద్దాం ఒక పాట పాడి. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను పరలోక మర్మాల్ని తెలియచెప్పటానికి ఒక అణువుని నేనే పాటి వాడిని ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని, తెలివిలేని వాడిని ప్రభా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా నోట నీ మాట ఉంచి ఈ చూస్తున్న బిడ్డలతో ప్రభా వారికి నీవు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభా. వారిని వారి కుటుంబాలని దీవించండి. స్తోత్రం ప్రభా. అదేవిధంగా ప్రభా స్తోత్రమైనా ఈ టీవీ ఎంతమంది చూస్తున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించమని, ఈ వాక్యోపదేశం వాళ్ళ మనసులో ఏదో విన్నామో వెళ్ళామో అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేయి ప్రభా. లాస్ట్లో ఒకటి ప్రకటన గ్రంథం 22:14 చదువున్నానా. జీవ వృక్షమునకు గుమ్మముల గుండా ఆ పట్టణము ఏ వృక్షం? జీవ వృక్షం. ఎవరండి? యేసు ప్రభువే జీవ వృక్షం. మొదటి కీర్తన 1:3 చదవండి. 1:3 ఎంతసేపు దేవునితో దేవునిలో ఉన్నవాడు అతడు నీటి కాలువల యోరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇప్పుడు ఇది ఒక చెట్టు అండి. ఈ చెట్టు ఎలాంటిది? నువ్వు నేనే ఆయనతో ఉంటే మనకి తోటమాలి అక్కర్లా. నీళ్లు పోయటానికి కానీ లేకపోతే ఎరువులు వేయటానికి కానీ ఎవరు అక్కర్లా. ఆయనే మనకి నీళ్లుగాను అన్నీ ఉంటాడు. అందుకే జనములను స్వస్థ పరచుట కై విని యోగించు, జనములను స్వస్థ పరచుట కై విని యోగించు, జీవ జలములా బుగ్గయుగలదు, జీవ జలములా బుగ్గయుగలదు, ఆనందమానందమానందమే నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. జనములను స్వస్థపరచుటకై వినియోగించు, జీవ వృక్షము యొక్క ఆకులు గలవు. జీవ వృక్షం యేసే, ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలుగుతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమకాండం 15వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి ఆ జీవవృక్షం ఎవరో కాదు, ఏదో కాదు, సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. మనం ఆయనతో ఉందాం, ఆయనలో ఉందాం, అప్పుడు మనం నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఎప్పుడు ఆకువాడక ఉంటాం. కాబట్టి ఒకే ఒక చరణంతో ముగిస్తాను. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవ జలములాటైనా నీ ఓరన నన్ను నాటి మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. దేవుడు, దేవుని సేవలో, జీవం గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుని సేవలో మీ రత్నం ఫ్రాన్సిస్, జీసస్ పవర్ ఫ్రాన్సిస్ ఛానల్, దాన్ని మీరు చూడండి. 352 వరకు వీడియోలు ఉంటుంది. నా ఛానల్ పేరు జీసస్ పవర్ ఫ్రాన్సిస్. దయచేసి మీకు అవకాశం ఉన్నప్పుడు అందులో చూడండి. ఇంకొక మాట, నేను ఆర్థికంగా ధనవంతుణ్ణి కాదు, ఆత్మీయంగా మాత్రం కోటీశ్వరుణ్ణి. ఎందుకంటే శ్రీమంతుడైన దేవుడు నాకున్నాడు. మీలో ఎవరైనా ఈ పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట్లో ధన్యత అని ఉంది కాబట్టి ఫోన్పే పంపాలి అనుకుంటే పంపదలిచిన వాళ్ళు 93
91450191 అదండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక గాడ్ బ్లెస్ యు